అందరికీ ఆదర్శం నాగులుప్పలపాడు గ్రామ పంచాయతీ. టీవీ ఫోర్ జీనిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నాగులుప్పలపాడు గ్రామంలో చూస్తే సిటీకి దీటుగా ఏ వీధిలో చూసినా సిమెంట్ రోడ్లు కనిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పట్టపగల అనిపించేలా కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. ఇలా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారుబాబు గారు. అంతేకాకుండా తన సొంత వ్యయంతో 11.5 లక్షలతో ఆరో ఫ్లాంట్ బిల్డింగ్ ఫ్లాంటు నిర్మించి గ్రామస్తులకు డ్రింకింగ్ వాటర్ని అందిస్తున్నారు. ఆరో వాటర్ కి గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా 3 లక్షలతో ఆటోని కొనుగోలు చేసి ఫ్రీగా గ్రామంలో ఆరో వాటర్ వెహికల్ ని ఇంటింటికి వెళ్లేలా చేశారు. ప్రైమరీ హెల్త్ క్లినిక్ ఎకరా స్థలమును డొనేషన్ చేసి హాస్పిటల్ నిర్మాణంకు ముందడుగు వేశారు. శివాలయం టెంపుల్లో గ్రానైట్ వేయించి కనువిందుగా శివాలయాన్ని తీర్చిదిద్దారు. 10 లక్షలతో ఊర చెరువు ఆధునీకరణ చేసి చెరువుని అందంగా ఆహ్లాదంగా మార్చారు. ఇలా గ్రామంలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మారెళ్ల బంగారుబాబు గారు. అందుకే మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ గా మారెళ్ల బంగారుబాబు గారిని, నాగులుప్పలపాడు ఎంపీటీసీగా మహాలక్ష్మి గారిని గ్రామస్తులు ఎన్నుకున్నారు. ఇలా సేవా కార్యక్రమాలతో గ్రామస్తులందరి మనస్సులో చెరగని ముద్ర వేసుకుని జేజేలు పొందుతున్నారు ఈ దంపతులు మారెళ్ల బంగారుబాబు గారు మహాలక్ష్మి గారు.
మార్చేది సనుగా సాగుతుంది తన బయలం ఆట పడుచులకు అన్నదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమం కై పాటుపడితే తన ధ్యేయం రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి బయలం వేసే ప్రతి అడుగున ఉన్నది వెలుతిరగని నాయకత్వం ప్రజల కోసమే బ్రతికే వంశం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని నాగులుప్పలపాడు గ్రామ అభివృద్ధికి తోడ్పడిన మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారు బాబు గారు మాట్లాడుతూ 2019 వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో గ్రామంలో 60 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్లు సైడ్ కాలువల నిర్మాణాలు 43 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణం 25 లక్షల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి మరమ్మతులు 2 కోట్ల 20 లక్షల వ్యయంతో జెడ్పీ హైస్కూల్ ఆధునీకరణ ల్యాబొరేటరీ అదనపు తరగతి గదులు మరమ్మతులు 13.5 లక్షల వ్యయంతో హరిజనవాడలో ఇంటింటికి కుళాయిలు 1.5 ఎకరాల స్థలం 1.25 కోట్ల వ్యయంతో జగనన్న కాలనీలో 150 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయించి జగనన్న గృహాలు నిర్మాణాలు 30 లక్షల వ్యయంతో ఐటీసీ ఎన్ఆర్ఐ గ్రామస్తుల సహకారంతో ఊర చెరువు పూడకతీత ఆధునీకరణ 7.5 లక్షల వ్యయంతో చెత్త నిర్మూలనకు ట్రాక్టర్ కొనుగోలు పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్స్ జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని ఇంకా గ్రామంలో మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారు బాబు గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్తో వివరించారు. నా పేరు మారెళ్ల బంగారు బాబు. ప్రస్తుతం నేను మద్దిపాడు ఏఎంసీ చైర్మన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామం నాగులుప్పలపాడులో జరిగినటువంటి అభివృద్ధి మునుపెన్నడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయటం జరిగింది. మొట్టమొదటగా చెరువు అభివృద్ధి చేయటం జరిగింది. ఊర చెరువు అనే దాన్ని, అంతకుముందు వ్యర్థాలతో నిండినటువంటి చెరువుని సుందరీకరణ చేసి దానికి ఐటీసీ వారు 12.5 లక్షల నిధులు వాళ్ళు సమకూర్చడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో 1.8 లక్షలు నిధులు సమకూర్చడం జరిగింది. ఇంకా 10 లక్షల రూపాయలు నా సొంత నిధులతోటి చెరువును డెవలప్ చేయడం జరిగింది. దానికి వాకింగ్ ట్రాక్ కానీ, చుట్టూ ఫెన్సింగ్ కానీ, వాల్ కానీ ఎంతో సుందరీకరణగా మా గ్రామంలో ఉన్నటువంటి చెరువుని అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో సుమారు ఈ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 లక్షల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు కానీ, మురుగు కాలువలు కానీ హరిజనవాడలో ఇక్కడ గ్రామంలో బీసీ కాలనీల్లో కానీ నిర్మించడం జరిగింది. అదేవిధంగా 43 లక్షలతోటి సచివాలయ భవనం ఎంతో సుందరీకరణగా చేయించడం జరిగింది. అది మొన్ననే ప్రారంభోత్సవం కూడా మేరుగు నాగార్జున గారి చేత ప్రారంభోత్సవం జరిగింది. చాలా అందంగా వచ్చింది బిల్డింగు. ఆ నిధులు సాలవని ఇంకా 16 లక్షల ఎస్టిమేషన్ తోటి 16 లక్షల రూపాయలు కొరవైతే కలెక్టర్ గారి అనుమతితోటి మేము చేయటం జరిగింది. అది ఆ నిధులు ఏదో విధంగా సమకూర్చుతామన్నారు, పూర్తి చేయటం జరిగింది. ఇంకా గ్రామంలో జలజీవన్ మిషన్ కింద హరిజనవాడలో ఇంటింటికి కొళాయి కార్యక్రమంలో భాగంగా 13.5 లక్షల రూపాయలతోటి హరిజనవాడలో కొంతమేర ఇంటింటికి కొళాయి ఇవ్వటం జరిగింది. ఇంకా కొరవలు ఉన్నాయి, అవి పంచాయతీని 15th ఫైనాన్స్ నిధుల్లో ఆ కొరవలు కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా జగనన్న కాలనీ 150 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది మన గ్రామంలో. అసలు జగనన్న కాలనీ అనేదానికన్నా జగనన్న కొత్త ఊరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అనాది నుంచి ఊళ్ళో అగ్రవర్ణాల వారు ఒక పక్క, హరిజనులు ఒక పక్క, బీసీ కాలనీలు ఒక పక్క ఉండేవి. అది లేకుండా అందరినీ కలిపి అన్ని కులాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలని, ఓసీలు అందరిని కలిపి ఒకేసాట ఒక కొత్త ఊరుగా తీర్చిదిద్ది వాటికి
విశాలమైన రోడ్లు, సైడ్ కాలువలు, చెట్లు, వాటర్ పైప్ లైను ఈ అన్ని ఆధునీకరణ జరుగుతాయి. ఇప్పుడు కొంతమంది ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారు, వాళ్ళందరికీ విద్యుత్ లైన్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది ఈ ప్రభుత్వంలో. ఇదే పరంపర కొనసాగాలంటే జగనన్నను మళ్ళీ గెలిపించాలి. మళ్ళీ గెలిపించుకుంటే ఈ అభివృద్ధి రెట్టింపు అభివృద్ధి జరుగుతుంది. మన మేరుగు నాగార్జున గారు ఈ అభివృద్ధిని చూడటం జరిగింది మొన్న మన గ్రామంలో. నన్ను గెలిపించండి, ఇంతకన్నా అధికంగా నేను అభివృద్ధి చేసి చూపెడతానని చెప్పి వాగ్దానం చేయటం జరిగింది. ఆయన ఆయన ఎంతో సంతోషించారు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు. అదేవిధంగా గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్కి 1.5 ఎకరాల స్థలం దానం చేయటం జరిగింది. మనం పుట్టిన గ్రామానికి మనం ఏదైనా చేయాలి, మనకు భగవంతుడు ఏదో విధంగా ఇచ్చాడు, ఇచ్చిన దాంట్లో అందరూ బాగుండాలి, అందరికీ దానం చేయాలనే సదుద్దేశంతో నేను ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం జరిగింది. అదేవిధంగా ప్రజలు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని, త్రాగునీటి కోసం ఒక వాటర్ ప్లాంటు 11.5 లక్షలతో బిల్డింగు, అందులో ఆర్ఓ ప్లాంటు బిగించడం జరిగింది. అయ్యి ట్రాన్స్పోర్టేషన్ కోసం మా తండ్రి గారైన మారేళ్ళ సుబ్బరామయ్య గారు, మా తల్లిగారైన మారేళ్ళ పిచ్చమ్మ వారి పేరు మీద 4 చక్రాల వెహికల్ ఆటోని కూడా ఫ్రీగా డొనేట్ చేయడం జరిగింది. 3 లక్షల రూపాయలు విలువ కలిగిన ఆటోని, అది ఇంటింటికి తిరిగి వాటర్ను సప్లై చేస్తూ ఉంటుంది, మంచినీటిని ఇంటింటికి అందిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకా పంచాయతీ నిధులతోటి మేము ఒక కొత్తగా ఒక ట్రాక్టర్ కొనడం జరిగింది. ఆ ట్రాక్టర్ కూడా పారిశుద్ధ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. బస్టాండ్ దగ్గర నుంచి ఊర్లో అన్ని ఇళ్ళకి తిరిగి ఆ చెత్త అంతా మా ట్రాక్టర్లో చెత్త కేంద్రానికి తీసుకెళ్ళి మండలం దగ్గర ఒక మాకు స్థలం ఇచ్చారు, అందులోకి తీసుకెళ్ళి అక్కడ వేయటం జరుగుతూ ఉంటుంది. అది చాలా ఊరు శుభ్రపడటానికి చాలా దోహదపడుతూ ఉంది ఆ ట్రాక్టర్. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఇంకా మేము చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ వైఎస్ఆర్ పార్టీకి సహకరిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామంలో సచివాలయంలో పార్టీలకు అతీతంగా ఎవరొచ్చినా పనిచేసే మనస్తత్వం మనది. సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి, అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలు అనే చూడకుండా మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. పెన్షన్లు కానీ ఏ కార్యక్రమం కావాలని, ఏ పని కావాలని వచ్చినా కూడా వాళ్ళకి పార్టీలు అనే భేదాలు లేకుండా పనిచేసి పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా హరిజన వాళ్ళలో ఈ డప్పు కళాకారులకి, చర్మ కార్మికులకి వీళ్ళకి ఈ ప్రభుత్వంలోనే సుమారు 30 మందికి పెన్షన్ పొందుతూ ఉన్నారు. ఈ పెన్షన్లు కూడా జగనన్న ప్రభుత్వంలోనే వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి అనేది ఏంటో సూచించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. జగన్మోహన్ రెడ్డి గారు 175కు 175 సీట్లంటే ఫస్ట్లో ఈయనేందా ఇటు చెబుతున్నారు అనుకున్నాం. కానీ ఈ గ్రామం మా ఒక్క గ్రామమే కాదు, అన్ని గ్రామాల్లో అభివృద్ధిని చూసి జనం అందరు ఉత్సాహంతో ఈ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి సందేహం లేదు, 175 సీట్లకు 175 సీట్లు వస్తాయి అనే దానికి సందేహం లేదు. కాబట్టి ఈ ప్రజలందరి అండతోటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మన మేరుగు నాగార్జున గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారుబాబు గారు, ఎంపీటీసీ మహాలక్ష్మి గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచారని, గ్రామస్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామస్తుల బాధలు తెలుసుకుని కష్టాలను తీరుస్తూ గ్రామంలోని ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటారని, అందుకే ఇప్పటికీ ఎప్పటికీ నాగులుప్పలపాడు గ్రామం మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారుబాబు గారి, ఎంపీటీసీ మహాలక్ష్మి గారుల నాయకత్వంలోనే ఉండాలని, ఇంకా గ్రామంలో మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారుబాబు గారు చేసిన చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు ఆనందంతో టీవీ 4G న్యూస్తో వివరించారు.
ఊరేంకాయమ్మ నాగలపల్లిపాడు మాకు జగన్ అన్న ప్రభుత్వం ప్రభు బాబురా అన్న ప్రభుత్వంలో వచ్చినాక చెరువు బాగు చేయించాడు. ఈ 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి రోడ్లు వేయలేదు. రోడ్ సిమెంట్ రోడ్ వేయించాడు. ఆ మంచినీళ్ళు వాటర్ ట్యాంక్ కట్టించాడు బాబురా అన్న వచ్చినాక జగన్ అన్న వచ్చినాక చెరువు బాగు చేయించాడు. బాగా మాకు అన్నీ చేస్తున్నాడు బాబురా అన్న జగన్ వచ్చినాక. నా పేరు టి రమేష్ బాబు అండి. నాగులపల్లిపాడు మండలం నాగులపల్లి గ్రామం వస్తున్నాను. ప్రస్తుతానికి మా ఊళ్ళో ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా టెంపుల్కి వచ్చిన గ్రానైట్ కానివ్వండి, పక్కనే ఉన్న సచివాలయం కానివ్వండి, ఈ చెరువులు, ఈ కార్యక్రమం మొత్తం కూడా ఇంతవరకు చూడటానికి కూడా అసహ్యంగా ఉండేది. అటువంటి చెరువుని మరి ఈరోజు ఈ రకంగా అభివృద్ధి పరిచారు. అదేవిధంగా ఈ వాకింగ్కి కానీ గ్రౌండ్ కానివ్వండి, చెరువులో ఈ డ్రైనేజీ వాటర్ రాకుండా మొత్తం చుట్టూ కూడా పెన్షన్ ఇచ్చి ఈ త్రాగు నీటి కూడా ఎంతో వసతి ఏర్పరిచి ఈ విధంగా చెరువులోనే పక్కనే గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో త్రాగునీరు కోసం వాటర్ ప్లాంట్ ఏర్పరిచి ఈ కార్యక్రమాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఇదేవిధంగా సిసి రోడ్లు ఇవన్నీ కూడా మా ఊళ్ళో యాజనవాడ అనివ్వండి, లేకపోతే ఈ గ్రామంలో వచ్చేలోకి ఒక 5-6 సిసి రోడ్లు, ఇదే విధంగా ఈ జగనన్న ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా కానివ్వండి, లేకపోతే గ్రామ అభివృద్ధి కోసం కానివ్వండి, ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా కూడా లోటుపాట్లు ఎదుర్కొని సమస్యలు ఎదుర్కొని కూడా మారేడు బంగారు బాబు గారు ఈరోజు ఈ గ్రామానికి ఇంత అభివృద్ధి కార్యక్రమం ఏర్పరిచినారు. శేషరావు అండి. ఇంతకుముందు ఈ ఊళ్ళో కనీసం డ్రైనేజ్ తీసేవాళ్ళు కానీ వీధి లైట్లు వేయటానికి కానీ ఏ అడగటానికి వెళ్తే కూడా దాని గురించి సమాధానం లేని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అసలు లేదు. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మారేడు బంగారు బాబు గారి ఆధ్వర్యంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీళ్ళు కానీ ఆ చెత్త వేస్ట్ తీసేదానికి ఆయన సపరేట్గా స్వయం కృషితోటి ట్రాక్టర్ని ఏర్పాటు చేశాడు. పంచాయతీకి స్టాఫ్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ఒక మనిషి కూడా లేడు ఆ డ్రైనేజ్ తీసేదానికి. అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఈ చెరువు వచ్చేసి ఇటు రైతు రావటానికి కూడా పగలు కూడా అసహ్యంగా ఉండేది. అటువంటిది ఆయన ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మారేడు బంగారు బాబు గారి ఆధ్వర్యంలో బడి కానీ గుడి కానీ ఈ చెరువు కానీ ఆయన సొంత కృషితోటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ఊరి బాగు చేయాలన్న ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్ళాడు. అదేవిధంగా బాగు చేశాడు, అదేవిధంగా అభివృద్ధి చేశాడు. ఎప్పుడో డిమాలిష్ అయిన రోడ్లను కూడా ఆయనే సిమెంట్ రోడ్లు వేయటం అయితేనేమి, రోడ్లు బాగు చేయటం అయితేనేమి, ట్యాప్ నీళ్ళు ఇవ్వటం అయితేనేమి, ప్రతిరోజు